ADHD అండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఇది బేసిక్ ఏంటంటే చైల్డ్హుడ్లో స్టార్ట్ అవుద్ది, అంటే యూజువలీ లెస్ దాన్ 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో స్టార్ట్ అవుద్ది. యూజువల్గా అబ్బాయిలో మోస్ట్ కామన్గా ఉంటుంది, అమ్మాయిలో కూడా ఉంటుంది. అబ్బాయిలు మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అయ్యి దే కమ్ టు సైకియాట్రిస్ట్. యూజువల్గా ఏమంటుందంటే ఇందులో మెయిన్గా 3 ఇంపార్టెంట్ సింప్టమ్స్ ఉంటాయి. 1 ఇనటెంటివ్నెస్ అంటాం, అంటే అటెన్షన్ సరిగ్గా ఉండదు, ఏకాగ్రత సరిగ్గా ఉండదు అనమాట. 2 హైపర్ యాక్టివిటీ, అంటే హుషారు ఎక్కువగా ఉంటుంది, స్పీడ్ ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా పరిగెట్టడం, ఎక్కువగా అరవటం, ఎక్కువగా అలర్ట్ చేయడం ఇలా ఉంటారు అన్నమాట. 3 ఇంపల్సివిటీ, అనే అనాలోచితంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ 3 డొమైన్స్ నుంచి రకరకాల సింప్టమ్స్ వస్తాయి. ఇనటెన్షన్, అటెన్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల చదువు మీద ఏకాగ్రత సరిగ్గా ఉండదు, పని సరిగ్గా పూర్తి చేయలేదు, హోంవర్క్ సరిగ్గా కంప్లీట్ చేయలేదు, ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు, క్లాస్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంటుంది అన్నమాట. హైపర్ యాక్టివిటీ, హుషారు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, అలర్ట్ చేస్తూ ఉంటారు, చంద్రవాదనంగా ఉంటారు, ఇంట్లో అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో టోటల్గా డిస్టర్బింగ్ అట్మాస్ఫియర్ సెట్ అవుతుందన్నమాట. ఇంపల్సివ్నెస్, అంటే అనాలోచనగా పనిచేయడం వల్ల రాను రాని ఏమవుతుంది, బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే బైక్ ఇంకోర్స్ ఆఫ్ టైం, వయసులో పెద్దవాళ్ళు అయిన తర్వాత బైక్ రేసింగ్ చేయాలను, లేదు ఆల్కహాల్ తీసుకోవాలనో, సిగరెట్ తీసుకోవాలని, అంటే దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనాలోచితంగా పని చేస్తూ ఉంటారు. ఈ 3 ఆస్పెక్ట్స్ కనుక పిల్లల్లో 7 ఇయర్స్ కన్నా ముందే స్టార్ట్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ పాటు కంటిన్యూస్గా ఉండి అతనికి అకాడమిక్ పర్ఫార్మెన్స్లో కానీ, సోషల్ పర్ఫార్మెన్స్లో కానీ, పర్సనల్ పర్ఫార్మెన్స్లో కానీ ఎఫెక్ట్ చూపించినట్లయితే దాన్ని మనం ADHD అంటాం అన్నమాట, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఇది బ్రెయిన్లో డోపమిన్ తగ్గిపోవడం వల్ల, అలాగే సర్టెన్ ఏరియాస్లో నార్అడ్రినాలిన్ సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల ఇది వస్తుంది అన్నమాట. మెయిన్గా ఏమవుతుందంటే సైకలాజికల్గా మాట్లాడినట్టయితే వీళ్ళకి బ్రెయిన్లో బ్రేక్స్, అంటే ప్రాపర్గా బ్రెయిన్లో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండదు అన్నమాట. అంటే యూజువల్గా మన ఆఫీస్లో చూసినట్లయితే, అంటే ద మెయిన్ సెక్రటేరియట్ విల్ నాట్ వర్క్ వెరీ వెల్. అంటే ప్రాపర్గా ప్లానింగ్ కానీ, ప్రాపర్గా ఆర్గనైజేషన్ కానీ, ప్రాపర్ టైం మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఇలా లేకపోవడం వల్ల ఇన్ కోర్స్ ఆఫ్ టైం అకాడమిక్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం, ఫెయిల్యూర్స్ గట్రా రావడం గట్రా జరుగుతుంది. ADHDని మనం ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్లయితే ఇంకొద్ది బెటర్గా ఉంటుంది. దీనికి మందులు వచ్చినాయి, అంటే మనకి మిథైల్ఫెనిడేట్ అనేది CNS స్టిమ్యులెంట్, ఇది వాడినట్లయితే హుషారు బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే ఎటమాక్స్టిన్ అనే మాలిక్యూల్ తీసుకున్నట్లయితే అటెన్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు ఇంకా సైకలాజికల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే అటెన్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే కలరింగ్ కానీ, లేదు లెటర్ క్యాన్సిలేషన్ కానీ, లేదు బీడింగ్ కానీ, ఇలాంటి టాస్క్ ఇచ్చి మనం అటెన్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే హైపర్ యాక్టివిటీని తగ్గించడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, పేయింగ్ అటెన్షన్ టు గుడ్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ ఇగ్నోరింగ్ బ్యాడ్ బిహేవియర్. అలాగే గివింగ్ సర్టెన్ రివార్డ్స్, గివింగ్ ప్రాపర్ డైరెక్షన్స్, అప్లయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టైమ్ అవుట్ అండ్ అప్లయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్ చార్ట్స్, ఇవన్నీ అప్లై చేసి హైపర్ యాక్టివిటీని కంట్రోల్ చేయొచ్చు. సో హైపర్ యాక్టివిటీని, ఇన్అటెన్షన్ని కంట్రోల్ చేయడానికి సైకలాజికల్ మెథడ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఫార్మలాజికల్ మెథడ్స్ ఉన్నాయి. అన్ని ప్రాపర్గా అప్లై చేసి మనం ADHDని ట్రీట్ చేయొచ్చు. ఇలా చేసినట్లయితే ADHD కంట్రోల్లో ఉంటుంది, ఇన్ ఫ్యూచర్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ లేకుండా చైల్డ్ ప్రాపర్గా ట్రైన్ అయిపోయి బెటర్ చైల్డ్గా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.